శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి, కాలభైరవ గురువు, కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుకాక. ఈ యొక్క దేవీ నవరాత్రులలో 7వ రోజు సప్తమి మంగళవారం 16వ తారీఖు ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రము శుక్రుడికి, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రము. ఆ రోజున ఈ యొక్క శుక్రగ్రహానికి అంతరిక్ష దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, కమలాదేవి, కమలాత్మికకు సంబంధించినటువంటి యాగం కాలభైరవ సహిత కమలాత్మిక మహాయాగం నిర్వహించబడుతుంది. ఈ యొక్క శుక్రగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. మొట్టమొదటిది భరణి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారు ఈ యొక్క సప్తమి రోజున ఈ యొక్క కమలాత్మిక మహాలక్ష్మి యాగం నిర్వహించబడుతుంది. కేవలం ఈ 3 నక్షత్రాల వారి కోసం మాత్రమే. వీరు మాత్రమే ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క హోమంలో, అమ్మవారి యొక్క మంత్ర జపం వల్ల వారి గృహంలో ధన సంబంధమైనటువంటి కోరికలు జీవితంలో ఎప్పుడూ రాకుండా ఉండేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది కమలాత్మిక అమ్మవారు, అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశ. అలాగే మనకు ఈ యొక్క శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మి యాగము అంటే అపూర్వమైనటువంటి సదవకాశం, అది అదృష్టం ఉన్నవారికి మాత్రమే వస్తుంది. ఆ రోజున ఈ యొక్క యాగంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమం. ఎవరైనా సరే వారి వారి స్వహస్తాలతో వారే హోమం చేసుకునేటటువంటి సదవకాశం ఇక్కడ మన మఠంలో కల్పించబడింది. ఈ యొక్క కమలాత్మిక అమ్మవారికి సదాశివ భైరవుడు క్షేత్రపాలకుడు. ఈ మాత శుక్రగ్రహానికి సంబంధించిన అంతరిక్ష దేవత. పూర్వాషాఢ, పుబ్బ, భరణి నక్షత్రాల్లో పుట్టిన వారు తప్పకుండా అమ్మవారి ఆరాధన హోమము చేయాలి. 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు కూడా ఈ యొక్క అమ్మవారి కిందకే వస్తారు. ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి సంఖ్య 6. ధనము, ధాన్యము, ఐశ్వర్యానికి మూల ప్రధానమైనటువంటి మూల కేంద్ర దేవతయే ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారికి ధనాన్ని ఇచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి అంశ శివాంశ, రుద్రాంశ, భైరవాంశ స్వర్ణాకర్షణ భైరవుడు. మార్గశిర అమావాస్య అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది. విలాసవంతమైన జీవితము, భోగము, భాగ్యము, ఐశ్వర్యము, రాజయోగము, మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్, ఇలాంటి ఉత్తమమైనటువంటి జీవితాల్లో కావాలనుకునేటటువంటి వాళ్ళు, రాజకీయాలను శాసించాలనుకునేటటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నతోన్నతమైనటువంటి ప్రఖ్యాతి పేరి, కోట్ల, వందల కోట్ల, వేల కోట్ల సంపాదించేటటువంటి మహానటులు, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, వారందరూ కూడా ఈ అమ్మవారి ఆధీనంలోనే ఉంటారు. వారందరూ కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఎప్పుడు వారి గృహంలో, వారి వ్యాపార స్థలాల్లో కోట్లకు కోట్ల ధనం వస్తూనే ఉంటుంది వారి వారి అకౌంట్లోకి. అంటే అంత ధనకారకమైనటువంటి అమ్మవారు ఈ యొక్క శక్తి దేవత. అలాగే కళాకారులుగా, సినిమా యాక్టర్లుగా, టీవీ యాక్టర్లుగా, సంగీత సంబంధించిన, నాట్య సంబంధించిన, ప్రజలను ఆనందపరిచేటటువంటి విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా అమ్మవారే ప్రభావితమైనటువంటి శక్తిగా ఉంటుంది. అలాగే కిరాణా, బట్టలు, ఫ్యాన్సీ ఇలాంటివన్నీ కూడా అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. పెయింట్స్, బ్యూటీ పార్లర్లు, బ్యూటీ వ్యాపారాలు, కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. ఏసీకి సంబంధించి లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. సకలమైనటువంటి ఆయుష్తో పాటుగా, ఆరోగ్యంతో పాటుగా ధనాన్ని మన ఇంట స్థిరంగా నిలిపేటటువంటి దేవతయే ఈ యొక్క అమ్మవారు. అలాగే ఆడవారికి వచ్చే ఋతు సంబంధమైనటువంటి, సంతాన సంబంధమైనటువంటి సమస్యలను కూడా పోగొట్టేటటువంటి దేవతయే ఈ యొక్క కమలాత్మిక దేవత. ఓం కమలాలయై చ విద్మహే జగత్ ప్రత్యూషై చ ధీమహి తన్నోద్దేవి ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది అమ్మవారికి సంబంధించిన గాయత్రి, కమలాత్మిక గాయత్రి. ఈ మంత్రాన్ని మీరు ఆ రోజు జపం చేయండి, అమ్మవారి యొక్క హోమములు చేయండి, తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు పొందండి. ఈ 3 నక్షత్రాల వారు ఆ రోజున స్వామివారికి సంబంధించిన పెండెంట్తో పాటుగా కంకణం కూడా
ధరింపచేసేటటువంటి సదవకాశం ఉంటుంది. మీ స్వహస్తాలతో మీరు హోమం చేసుకునేటువంటి అవకాశం ఆ రోజు మాత్రం ఉంది. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం దర్శించిన భక్తులకు ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి పర్వదినాల్లో, దేవీ శరన్నవరాత్రుల పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా నానాలను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఐశ్వర్యమూర్తియ స్వర్ణాకర్షణ భైరవుడు. 9 శివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారు ప్రపంచంలో ఎక్కడా కూడా ధనమే ఇచ్చేటటువంటి ఏకైక దేవాలయమే స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం. ఎక్కడా కూడా ధనము అనేటటువంటి ఇచ్చే పరిస్థితి ఎక్కడ మీకు కనిపించదు. కేవలం రాజమహేంద్రవరంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయంలో మాత్రమే ధనాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి కొలువై ఉన్నారు. స్వామివారిని దర్శించండి, తరించండి, మీకు శుభం కలుగుగాక.